కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు, అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజలను సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం, పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది, ఆ రాయి ఆయన కొట్టుకుంటాడు, నిన్ను కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనవల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు నడుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని, తనకెవరో లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా.